ఈ స్పైసీ గ్లేజ్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఈ విధంగా. బోన్లెస్ చికెన్ ఒక కప్పు తీసుకున్నాం. అలాగే కొద్దిగా ఫ్లవర్, మైదాపిండి, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, టొమాటో కెచప్ కొద్దిగా, చిల్లీ సాస్ కొద్దిగా, సోయా సాస్ కొద్దిగా, అలాగే పప్రికా పౌడర్, ఇది బేకింగ్ పౌడర్ కొద్దిగా, కాస్త గార్లిక్ పౌడర్, ఇంకా నిమ్మకాయ చెక్క. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే చికెన్ని మ్యారినేట్ చేసుకొని డస్టింగ్ చేసి ప్యాన్లో గ్రిల్ చేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఒక సాస్ ప్రిపేర్ చేసుకొని ఆ గ్రిల్ చేసిన చికెన్ని ఇందులో గ్లేజ్ చేస్తామన్నమాట. సో కొద్ది కొద్దిగా ఏంటంటే ఏషియన్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కాంటినెంటల్ డిష్ ఇది. సోయా సాస్ కూడా వెళ్తుంది, వాళ్ళు కూడా అలాగే ముందుగా చికెన్ కానీ లేకపోతే ఏదైనా మీట్స్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత సాసెస్లో టాస్ చేస్తూ ఉంటారు. అదే కాంబినేషన్లో మనం చేస్తూ ఉన్నాం. ఓకే, పని మొదలెట్టేద్దామా? ఆఫ్కోర్స్ ఎస్. ఫస్ట్ ఒక బౌలు, అందులో కొద్దిగంత ఉప్పు. ఇదేంటంటే మనం మ్యారినేట్ తయారు చేసుకుంటున్నాం దానికోసం. దాంట్లో పప్రికా పౌడర్ వేస్తున్నాము, అంటే కారపొడి, అండ్ బేకింగ్ పౌడర్, చిటికెడు, అలాగే డ్రై గార్లిక్ పౌడర్ ఒక చిటికెడు, నిమ్మకాయ పిండుకుంటున్నాం, కొద్దిగంత ఆయిల్. దీన్ని స్పూన్తో నీట్గా మిక్స్ చేసుకుంటే మన మ్యారినేట్ రెడీ అవుతుంది. ఈలోపు పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటే పెనం వేడి అవుతుంది. ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న చికెన్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఏం చేస్తామంటే డస్టింగ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే డస్టింగ్ పౌడర్ కోసం కూడా కొద్దిగంత సాల్ట్ వేసి యాడ్ చేసుకొని దీంట్లో ముంచి వైప్ చేసైనా వేయచ్చు, లేదంటే డస్టింగ్ పౌడర్ని ఇందులో వేసేసుకొని వైప్ చేసైనా వేసుకోవచ్చు. సో ఇలా డస్టింగ్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకున్నట్లయితే మొత్తం అంతా అబ్జర్బ్ అయిపోతుంది పౌడర్. ఒక్కొక్కటిగా తీసి మొత్తం డస్ట్ అంతా ఊడిపోయే విధంగా చేసి ఇందులో వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇంకొద్దిగా ఆయిల్ పైనుంచి వేస్తున్నా. అవలా ఫ్రై అవుతూ ఉంటాయి, కాసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సాస్ రెడీ చేసుకుని కూడా చేసుకుంటాం. ఒక 5 to 10 మినిట్స్లో ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం సాస్ తయారు చేసుకొని ఆ సాస్లో ఇది కూడా వేస్తాం. సాస్ కోసం సాసెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ చికెన్ కుక్ అయితే డిష్ అవుట్ చేసుకొని ఇందులోనే మళ్ళీ సాసెస్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఇది వేస్తాం. సో దట్ ఏమవుతుందంటే మ్యారినేట్ అయిన తర్వాత ఆ మ్యారినేషన్లో ఉన్న టేస్ట్ అంతా లోపల ఉంటుంది, పైనంతా కూడా ఈ కోట్ వస్తుంది, దానిపైనుంచి మళ్ళీ గ్లేజింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకునే సాస్కి సంబంధించిన గ్లేజింగ్ వస్తుంది. ఆ బైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే పైనుంచి
స్మూత్గా గ్లేజ్డ్గా ఉన్న ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది. దాంతోపాటు ముక్క లోపలికి వెళ్ళినప్పుడు చికెన్లోంచి వచ్చే ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంది కదా, టెండర్గా చాలా సాఫ్ట్ సాఫ్ట్గా కనిపిస్తుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుంది అది కూడా చూడాలి. కాంట్ రెసిస్ట్ అన్నట్టు అనమాట. మొత్తం ప్రాసెస్ ఏంటంటే సింపుల్ హోల్ చికెన్ ఉండే విధంగా ఉంటుంది. చాలా వరకు చైనీస్ స్టైల్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కొద్దిగా దాన్ని సేవ్ చేయడానికి, ఎకానామికల్ చేయడానికి ఏం చేస్తారంటే చిన్న చికెన్ ముక్కకి ఎక్కువ కోట్ ఇచ్చేస్తూ ఉంటారు. అదే మనం కనుక ఇంట్లో చేస్తున్నట్లయితే ఆ బయటలో ఎక్కువ చికెన్ దొరుకుతుంది మనకు, క్వాలిటీ కూడా బాగుంటుంది, అందుకనే చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ డిష్. సో అలా చూసి మళ్ళీ అయినా చేసుకోండి, అప్పుడప్పుడే మనకు దొరుకుతూ ఉంటాయి చాలా యమ్మీగా డిఫరెంట్గా ఉన్న డిషెస్. చేయడానికి చాలా ఈజీగా, అది కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడం అనేది చాలా తక్కువగా దొరుకుతుంటాయి. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అన్నమాట. నౌ దీన్ని డిష్ అవుట్ చేస్తున్నా. అది కూడా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే అదే ప్యాన్లో సాస్ రెడీ చేసుకుంటాం. సాస్ కోసం ఏం కావాలంటే ఫస్ట్ కొద్దిగా వాటర్ వేద్దాం, ఎందుకంటే ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది, సాసెస్ వేసిన వెంటనే బర్న్ అయిపోతాయి, అందుకని చల్లబడడానికి ఉంటుంది, ప్లస్ వీటికి సపోర్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత టొమాటో కెచ్చప్ వేస్తున్నా. యాపిల్ సైడర్ వెనిగర్, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్. అలాగే ఇంకొక కప్పు వాటర్ కూడా పడుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్, చాలా కొద్దిగా కావాలి, ఎందుకంటే సాస్ అన్నింటిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. రెడీ అయిపోయింది కదా, ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ వేసాం. గ్లేజింగ్ వచ్చేసింది, సూపర్బ్గా ఉంది.